हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सन्ही किचन। पोलिस वर्गम रोजु ए विधंगा दीपाल वेलिगिंचालो ई वीडियोलो तेलुसुकुंदाम। कार्तीक मासं चिवरी रोजु अमावास्य रोजु पेद्द एत्तुन आ शिवुनिकी अभिषेकालु निर्वहिंची रावि चेट्टुकु प्रत्येकमैन पूजलु निर्वहिस्तारु। कार्तीक मासं नेल रोजुलु दीपालनु वेलिगिस्तारु। अयिते ई नेलालो चिवरी रोजैन मार्गशिर शुद्ध पाड्यमि रोजुन दीपालनु अरटि दोप्पलतो पेट्टि నదులలో వదలడాన్ని పోలీస్ వర్గాన్ని పిలుస్తారు। అయితే ఈసారి అమావాస్య సోమవారం వచ్చింది, పాడ్యమి మంగళవారం రావడంతో పోలి దీపాలను ఎప్పుడు వెలిగించాలి అని సందిగ్ధంలో ఉన్నారు। అయితే ఈ పోలి దీపాలను మంగళవారం తెల్లవారుజామున వెలిగించడం చాలా మంచిది। మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు స్త్రీలు వేకోజామున నిద్రలేచి నదీ స్నానాలు ఆచరించి ఆ నదిలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి అరటి దొప్పలపై పెట్టి నదులలో వదులుతారు। అలా నదులలో వదలడానికి వీలు కాని వాళ్ళు ఇంట్లోనే ఈ విధంగా దీపాలు వదులుకోవచ్చు। దీపాలు ఎలా వదలాలో ఈ వీడియోలో తెలుసుకుందాం। నిమ్మకాయలు కొంచెం మీడియం సైజ్ లో ఉండేవి, మీకు కావాల్సినన్ని నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయల్ని కట్ చేసుకొని రసం వేరు చేసుకోవాలి। నిమ్మకాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా దీపం పెట్టడానికి వీలుగా ఉండేలాగా ప్రమిదలాగా తయారు చేసుకోండి। మీకు కావాల్సిన నిమ్మకాయల్ని ఇలా ప్రమిదల రూపంలో తయారు చేసుకోవాలి। ఇది అరటి తొప్ప। అరటి చెట్లు ఉంటే అరటి చెట్ల నుంచి తీసుకోవచ్చు, లేకపోతే మనకి మార్కెట్ లో దొరుకుతాయి। అరటి తొప్పని తీసుకొని పైన కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి। ఇలా పసుపుని కుంకాన్ని ఇలా చల్లుకోండి, లేకపోతే బొట్ల రూపంలో అయినా పెట్టుకోవచ్చు। చిన్న తమలపాకుని తీసుకొని పసుపు కుంకుమ మీద ఇలా పెట్టుకోండి, ప్రమిద పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది। తమలపాకుల మీద కూడా కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి। ఈ విధంగా పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత నిమ్మకాయతో తయారు చేసుకున్న ప్రమిదల్ని తమలపాకు మీద పెట్టుకోవాలి। వత్తుల్ని గుండుగా తయారు చేసుకొని ముందు రోజు ఆవు నెయ్యిలో నానబెట్టుకొని పెట్టుకోవాలి। ఇలా ఆవు నెయ్యిలో బాగా నానిన వత్తుల్ని ఈ ప్రమిదలో ఈ విధంగా పెట్టుకోండి। వత్తిని పెట్టిన తర్వాత కొంచెం నెయ్యిని ప్రమిదలో వేసుకోవాలి। ఈ విధంగా అరటి దొప్పల్లో ప్రమిదలు తయారు చేసుకున్న తర్వాత వెడల్పుగా ఉండే టబ్ కాని బకెట్ కాని తీసుకొని వాటర్ని ఇలా ఫిల్ చేసుకోండి। కొంచెం గ్యాప్ వదిలి టబ్కి 3/4 వాటర్ని ఫిల్ చేసుకొని టబ్కి కూడా పసుపు కుంకుమ పెట్టుకోవాలి। నీళ్ళల్లో కొంచెం పసుపు కుంకుమ పూలు వేసుకోవాలి। నదిలో దీపాలు వదిలేటప్పుడు నది మాతకు పసుపు కుంకుమ పూలతో పూజిస్తాము, అదే విధంగా ఈ నీళ్ళల్లో కూడా పసుపు కుంకుమ పూలు వేసుకోవాలి। పూలతో అలంకరించిన తర్వాత దీపాలు వెలిగించుకోండి। దీపాలను వెలిగించిన తర్వాత పోలి దీపాన్ని నీటిలో వదలాలి। నీటిలో వదిలిన తర్వాత 3 సార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకుని పోలి కథను వినాలి। పురాణాల ప్రకారం పోలి అనే మహిళకు కార్తీక మాసంలో దీపారాధన చేయకుండా ఉండటానికి జాగ్రత్త పడిన తన అత్త కుటిల బుద్ధితో దీప సామాగ్రిని దాచి ఉంచి తను మాత్రమే గుడికి వెళ్ళి దీపాలు పెట్టేది। కానీ పోలి మాత్రం చెట్టు నుంచి పత్తిని తీసుకొని వత్తులు తయారు చేసుకునేది, అలాగే మజ్జిగ కవ్వానికి ఉన్న వెన్న ద్వారా దీపాలను వెలిగించి ఎవరికీ కనపడకుండా ఆ దీపంపై గంపను బోర్లించేది। ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది। ఇలా నెల మొత్తం గడిచిపోయాక చివరికి అమావాస్య రోజున కూడా పోలికి దీపాలు వెలిగించే అవకాశం లేకుండా ఇంటి పనులన్నీ తనకు చెప్పి అత్త గుడికి వెళ్ళిపోయారు। ఈరోజు కూడా పోలి యథావిధిగా ఇంటి పనులన్నీ ముగించుకొని కార్తీక దీపాలను వెలిగించింది। ఎన్ని కష్టాలు అవంతరాలు ఎదురైనా పోలి మాత్రం దీపాలు వెలిగించడంతో దేవతలు ఆనందపడి పోలిని స్వర్గానికి తీసుకువెళ్లడానికి
స్వర్గలోకం నుండి దేవతలు వస్తారు. అందుకోసమే శుద్ధ పాడ్యమి రోజున పోలి స్వర్గం అనే పండుగను జరుపుకుంటారు. నదిలో దీపాలు వదలడానికి వీలుపడని వాళ్ళు ఇంట్లోనే ఎలా దీపాలు వదులుకోవాలో తెలుసుకున్నారు కదా. అలానే పోలి కథను కూడా విన్నారు కదా. వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.